ఎక్కడో ఉన్న ప్రాజెక్టు ఇది సాధ్యం కాదు అనుకున్న ప్రాజెక్టుని అప్పుడు కూడా చాలా ముడులేసి కాంప్లికేట్ చేసి కోర్టులు ఇక్కడైతే సెంట్రల్లో స్పిల్వే దగ్గర ఒక మూడు గ్రామాలు వాళ్ళు మేము వికెట్ చేయమని కోర్టుకు వెళ్ళడం కోర్టులో స్టే రావడం వాళ్ళని కన్విన్స్ చేయడం డబ్బులు ఇవ్వడం వాళ్ళ పునరావాసానికి ఇండ్లు కట్టడం నెల నెల రిపోర్ట్ తెప్పించడం వాళ్ళని హ్యాపీగా అక్కడ పంపించి అక్కడి నుంచి ప్రారంభించాను 43 సార్లు ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి ఉండడనుకుంటాను ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకోండి ఒక స్టేట్ హెడ్ కానీ ఒక నేషనల్ హెడ్ కానీ 86 సార్లు 85 సార్లు వర్చువల్ రివ్యూ చేశాను ఎవ్రీ సోమవారం చేశాను హడ్డల్స్ అన్ని తొలగించాను అంత కష్టపడి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఇది జరిగిన విధానం చూస్తే చాలా బాధ ఆవేదన కళ్ళు ఏంట్రా ఏదో మనం ఊహించుకుంటాం ఒకసారి ఏదో చేసేయాలి ఏదో జరిగిపోవాలి రాష్ట్రం బాగుపడిపోవాలి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేయాలి ఇది ఒక మంచి అవకాశం మనకు ఈ నీళ్లు తీసకపోతే రాష్ట్రం అంతా సిరులు బండిస్తారు అని ఒక తప్పన ఆవేదనతో చేపట్టిన ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు చూస్తే అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేను కానీ నేను నిస్సహాయండి ఈ క్షణంలో నిస్సహాయండి నేనేమంటానంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఏది చెప్పినా ఒక నాయకుడిగా ఒక లీడర్గా ఈ టైంలో చేస్తానంటే ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ చేయకుండా ఏజెన్సీస్ అందరినీ పరిగణలో తీసుకోకుండా నేను వన్ సైడ్ ఏం చెప్పినా థీరీ అవుతుంది అది నా అభిప్రాయం అవుతుంది కాదు ఎవడు పనిచేయాలి ఇక్కడ ఒకటి రెండు బావర్ ఉన్నాడు వాడు మొనోపలి డయాఫామ్ వాళ్ళు వాళ్ళే చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా వాడు వరల్డ్ వైడ్ వాడే లీడరు వాడు రావాలి వాడు చెప్పాలి కమిట్మెంట్ ఇవ్వాలి నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తే వాడికి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఇబ్బంది వస్తే నేను డైరెక్ట్గా ఇచ్చి క్యాబినెట్ పెట్టి ఇచ్చి అన్నీ చేస్తే 2 సీజన్స్లో పూర్తి చేశాం రెండు సీజన్స్ అంటే రెండేళ్ళు ఇప్పుడు 3 సీజన్స్ అంటే 3 ఏళ్ళు డయాఫామ్ వాళ్ళు పూర్తి చేయడానికి 3 ఏళ్ళు ఇంకా ప్రాజెక్టు పునరావాసం ఇవన్నీ ఉన్నాయి అందుకే ఈ ప్రభుత్వం ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చారు దాన్ని కూర్చొనిపెట్టి అందరితో మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళు కూడా సహకరించి అందరం కలిస్తే దీని దారిని పెట్టగలుగుతాం అంటే స్వీపేజ్ ఆపేయాల ఇప్పుడు మొన్న లేటెస్ట్ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్పారు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఫస్ట్ అప్పర్ లోయర్ కంట్రోల్ చేయండి స్వీపేజ్ని కంట్రోల్ చేయండి వాట్ ఇస్ ది టెక్నాలజీ అవైలబుల్ యూ డూ ఇట్ ముందు అది చేసిన తర్వాత డయాఫామ్ వాళ్ళు మాట్లాడదాం అంటున్నారు వీళ్ళకి అది కూడా సొల్యూషన్ లేదు బుద్ధి ఉండాలి బుద్ధి జ్ఞానం ఉండాలి కాఫర్ డ్యామ్ ఎక్కడైపోతుంది కట్టారు ఎక్కడైపోతుంది డయాఫామ్ వాల్ ప్రాబ్లం ఉంది నీళ్ళకి ఎక్స్పోజర్ అయిపోయింది కాబట్టి ప్రొటెక్ట్ చేయాల్సింది అది ప్రొటెక్ట్ చేయలేదు ఇక్కడ ప్రొటెక్ట్ చేసేసరి ఇట్లే ఉంటుంది ఇంకా దీనికి టైం లైఫ్ కాల నా లెక్క ప్రకారం ఆయన టెక్నాలజీ ఇంకేమైనా ఎక్కడ చదువుకొని వస్తున్నా తెలియదు కామన్ సెన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు కట్టేశారు కట్టేసింది నీళ్ళు నిలిచిపోయినాయి నీళ్ళు నిలిచిపోతే ఇది ఎక్కడికి పోతుంది ఈసీఆర్ఎఫ్ కట్టేస్తే అప్పుడు అవసరం లేకపోతే తీసేయాలి డబుల్ సపోర్ట్ ఉండదనుకుంటే ఇది ఇట్నే ఉండిపోతుంది నేను కూడా అప్పుడు డిస్కస్ చేసింది ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ తీయాల్సిన పని లేదు కట్టాం మళ్ళీ తీయాలని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలా ఎందుకు తీయాలి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతుంది దట్ ఇది ఇక్కడ మునిగాయిందనుకో అది ఇంకా ఇది వచ్చింది అనుకో ప్రొటెక్షన్కి కంట్రోల్ అవుతుంది లీకేజ్ సరి కట్టకపోతే ప్రాజెక్ట్ కట్టలేవు బీ క్లియర్ మీకు చేత కాకపోతే అవన్నీ మీరు దద్దమ్మలు నొప్పుకోండి మీరు చేసిన నేను ఒకటి అడిగాను కదా మిమ్మల్ని మీకు ఎప్పుడు అధికారం అనుకు వచ్చారు మేలో వచ్చారు కదా 19 మే కదా ఎప్పుడు ఫ్లడ్ వచ్చింది సెప్టెంబర్ 20 కదా ఎంత టైం ఉంది సంవత్సరం 3 నెలలు 4 నెలలు టైం ఉంది కదా ఏం చేశారు ఎంత సమయంలో మీరు యు ఆన్సర్ దాట్ అది ఆన్సర్ చేయకుండా ఇవన్నీ కథలు మాట్లాడితే ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు నా బాధ అంతా అదే నేను ఆ రోజు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ నాకుంది నేను కేంద్ర కేబినెట్ సమావేశమై ఎన్డీఏ ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు నాకు ఆ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పాను
ఆ 7 మండలాలు ఇచ్చారు. తర్వాతనే పార్లమెంట్ పెట్టుకున్నారు. రెగ్యులర్ బిజినెస్ చేశారు. ఇప్పుడు నాకు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, వాళ్ళకి న్యాయం చేయాలని. డెఫినెట్ గా చేయాలి. ఇప్పుడు ఇతను వచ్చి 4.5 సంవత్సరాలు ఏమైంది, ముంపుకు గురైనప్పుడు కూడా సహాయం చేయలేకపోయాడు. అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, తెలుగుదేశం అందరం కలిసి చేతనైనంతవరకు సహాయం చేసి భవిష్యత్తులో పోలవరం జిల్లా ఏర్పాటు చేసి ఆ ముంపుకు గురైన 7 మండలాలని మిగిలిన మండలాలను కూడా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాదని చెప్పా చేస్తాను. ఎందుకంటే రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు పోలవరం బాధితులు. ఇప్పుడు టైం కూడా అయిపోయింది, వాళ్ళు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది వాళ్ళది కాదా, ఇప్పుడు డిసెంబర్ దాకా ఏం కాదు, వర్షాలు డిసెంబర్ తర్వాత అప్పుడు వీళ్ళు ఏమి చేయలేరు. అంటే దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలంతే. అదేమా వాళ్ళు 2 వర్షాలు చెప్పారు, నువ్వు చెప్తున్నావు కదా, ఒకటి డ్యామేజ్ అయ్యింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీపీఏ కానీ సిడబ్ల్యూసీ కానీ వాళ్ళంతా ఎస్టిమేట్ చేసింది, ఆ డ్యామేజ్ని రెక్టిఫై చేయడానికి కూడా చేయొచ్చు, అవి చేయమంటున్నారు. బావర్ అనేది ఆ లోతుకు పోయి చేయడం కాదు, 85 మీటర్ల లోపలికి పోవాలి. మధ్యలో ఎక్కడో చేయాలంటే మాకుండే టెక్నాలజీలో జరగచ్చు జరగకపోవచ్చు, మేము బాధ్యులం కాదు. అప్పుడు సూపేజ్ మామూలుగా ఉంటుంది. అంటే ఇంకొక మార్గం ఏంటి, 800 కోట్లు ఖర్చు పెట్టి కొత్త డయాఫామ్ వాల్ కట్టాలి పక్కనే. ఇది 800 కోట్లు అవుతుందా 1000 కోట్లు అవుతుందా వాళ్ళు ఒప్పుకోవాలి. ఇది కాంప్లికేషన్, వీళ్ళకి ఎవ్వరికి అవగాహన లేదు. ఇప్పుడు నేను మాట్లాడినంత కనీసం ఈ మాత్రం ఎక్సర్సైజ్ మంత్రి కానీ సీఎం కానీ చేశారా, ఈ మాత్రం ఎక్సర్సైజ్ ఉందా, మీ క్లారిటీ ఇచ్చారా. ఇవాళ లైన్స్ వస్తాయి, ఇది వీళ్ళ తాత సొత్తా, ఎవరిది, రాష్ట్రానికి ఇది ఒక మూలం, ఒక లైఫ్ లైన్. అలాంటి లైఫ్ లైన్ డ్యామేజ్ అయినప్పుడు మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా, అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయండి, వాస్తవాలు చెప్పండి, దాచిపెట్టద్దండి. ఇంకా దాచిపెడితే ఇది ఇంకా కంపు కొడడం తప్ప కుళ్ళిపోవడం తప్ప జరిగేది ఏముంటుంది. వినేవాడికి సలహా ఇవ్వచ్చు, మూర్ఖుడు ఎదురుదారి చేసేవాడికి ఏం సలహా ఇస్తాం. రేపు చూస్తారు మీరు ఆంబూతుల మరిగి ఎగురుతారు, ఒక్కొక్కటి రంకెలు వేస్తారు. రంకెలు వేసేవాడికి ఎవరికేం చెప్తాం, ఆ రంకెలు తగ్గాలంటే ప్రజలు వీరోచితంగా వీళ్ళని కట్టడి చేయాలి, అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, లేకుంటే ఈ సమస్య సమస్యగానే ఉండిపోతుంది.